ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో ఏ విధంగా అవమానానికి గురిచేస్తారో ఇటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తారు, ఈడికి వచ్చి ధర్నా చేయాలి, మీ అయ్య ఇంటి ముందు ధర్నా చేయాలి, భగంతి భవన్ ముందు ధర్నా చేయాలి, ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలి, అట్లా ధర్నా చేస్తే ప్రజలు గుర్తిస్తారు. ధర్నా ఢిల్లీ చేస్తే కాదు, నీ జాగృతి సంస్థలనే మహిళలు లేరు ఒక్కదని ఉండవు. జాగృతి సంస్థల నీ జాగృతి ఇటుపక్క మహిళలు లేరు. టిఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ ఎమ్మెల్యేలు కేవలం నలుగురు మాత్రం మహిళలు, మంత్రి పదవిలో ఫస్ట్ టైం ఒక్క మహిళ లేదు, సెకండ్ టైం ఇద్దరు మహిళలు ఉన్నారు. నీ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3% కూడా నువ్వు రిజర్వేషన్ అమలు చేస్తాడు మీ అయ్య. కనీసం మీ అయ్యని పరిశీలించలేని పరిస్థితిలో నువ్వు పోయి డిల్లర్ రాస్తే ఇలా భారతీయ జనతా పార్టీ గట్టిపోయారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1998 జూలై 13న ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ పార్టీ దీన్ని చిప్పి బయటపడేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్. 1999లో మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే కూడా అప్పుడు కూడా ఆమోదించుకుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 2002లో లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇలా 2003లో కూడా 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు ఇలా పోడి దగ్గరకు గొడవలే, బిల్లు ప్రవేశపెట్టా చెప్పి పార్లమెంట్ లో ఎందుకు గొడవలు చేయలే, ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలే? మీ అయ్య ఉండే మంత్రిగా ఉండే కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉండే మంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి, మా పార్టీ మద్దతు తెలుస్తుందని చెప్పి ఎందుకు పట్టాలి? మీ అయ్య పనంతేంటి? సహారా కేసులో పైసలు దుబ్బిపోవడం, పీఎఫ్ కేసులో పైసలు దుబ్బిపోవడం, ఒక్కరు కూడా పార్లమెంట్ రాకపోవడం, తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే పార్లమెంట్ రాలే, ఫామ్ హౌస్ లో తగ్గడ ఇంట్లో పోయి తాగి ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలే మహిళా బిల్లు గురించి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు కూడా పోడియ దగ్గర గొడవలే, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పలే. తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎవడ నచ్చిడు? ఈ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఎందుకెలా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నావు? ఎంతమంది కార్పొరేట్ గెలిచినావు? ఎంతమంది ఎమ్మెల్యే గెలిచినావు? ఎంతమందికి మంత్రి పదవిచ్చినావు? ఎస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత 11 మంది మహిళలను మంత్రులు చేశారు. ఇప్పుడు 8 మంది మహిళా మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. 8 మంది గవర్నర్ చేస్తాం 8 సంవత్సరాలు, 4 ముఖ్యమంత్రి చేసాం ఎన్డీఏ భారతీయ జనతా ప్రభుత్వం. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మహిళలకు ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రి కీర్తి శేషులు సుష్మా స్వరాజ్ గారు, మొట్టమొదటి దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు, మొట్టమొదటి దేశ రక్షణ శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు. అన్ని ఆర్మీలో కానీ అన్నిట్లో ఇలా ప్రధాన భాగస్వామ్యం ఇస్తూ మహిళలు పోటీ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా ద్రౌపది ముర్ము గారు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలే, మీ మంత్రివర్గంలో ఎందుకు ఏలకపోతున్నారు, ఎందుకు మహిళను ప్రోత్సహించలేకపోతున్నారు? ఇవాళ పేదల స్కూళ్లలో చిన్న పిల్లలకు కనీసం టాయిలెట్ లో 700 మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్లో, గురుకుల పాఠశాలలో. ఒక్కటే బాత్రూమ్ లేక నీళ్లు లేక ఇలా వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారు. ఇలా లేడీస్ సమస్యలు బాగుండి పీరియడ్స్ వస్తాయి, కనీసం నాప్కిన్స్ లో వాళ్ళు స్నానం చేసే పరిస్థితి, పాత బట్టలు కట్టుకుంటారు, బట్టలు లేని పరిస్థితి. ఆ వాతను భరించలేక పిల్లలు చచ్చిపోతున్నారు, కుమిలి బతుకు ఎందుకు బతుకున్నారు, ఆడ బతుకున్న పరిస్థితి ఎలా? ఆ చిన్న పిల్లలు కూడా పసి పాపలు కూడా వచ్చిందంటే ఇవాళ రాబోయే రోజుల్లో మహిళల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో పురుగులన్నా పెడుతున్నాను హత్యత నిన్న కాక మనకి ప్రీతి హత్య జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు. ఇది పేదోళ్ళు కదా, మహిళలు కదా, మహిళలు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రంలో బతుకుడు అవసరం లేదు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే ఇవాళ ఈ అత్యాచారాలు హత్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలే? ఎస్ మల్లమ్మ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే
33 శాతం నా మంత్రివర్గంలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి నిన్న క్యాబినెట్ లో నీ అయ్య ఎందుకు మాట్లాడలేదో ఒక్కసారి కూతురు ప్రశ్నించాలి. ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం పూర్తించే పని చేస్తున్నది. 11 కోట్ల గ్యాస్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోనే టాయిలెట్స్ నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 25 కోట్ల జన్ధన్ అకౌంట్లను ఇవాళ మహిళలకు ఇచ్చే ఓపెన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది మహిళలకు ఇళ్లను కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది మహిళలను. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కించపరుచుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాన మహిళలకి బతుకులు బర్బాద్ కావడానికి కారణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ వల్ల ఇలా మహిళల పుట్టలు దిగి ఇలా మహిళలు బజార్లో పడే పరిస్థితి ఉంది. అనాథలు అయిపోతున్నారు. ఇలా మహిళల పరిస్థితి ఆగమ్య గోచరంగా అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బెల్ట్ షాప్ల వల్ల లిక్కర్ వల్ల ఇబ్బంది పడుతుంటే అదే లిక్కర్ దండ చేసి ఢిల్లీలో కేసీఆర్ బిడ్డ దండ వేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకో దానమే కాదన్న విషయం గుర్తుంచుకోండి. 40,000 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో మద్యం వల్ల వస్తున్నది. బెల్ట్ షాపులు తీసేమని చెప్పి మహిళా మోర్చా ధర్నా ఇస్తున్నది. కానీ దొంగ సారదంతా కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో వేస్తున్నది. దేనికోసం ధర్నా ఇస్తున్నాం అంటే మా మహిళల కోసం ధర్నా ఇస్తున్నాం. బెల్ట్ షాపులు రద్దు చేయం, మేము వైన్ షాపులు రద్దు చేయం, ఇంకా పెంచుతాం. ఢిల్లీలో దండా వేసిన, ఢిల్లీలో లిక్క దండా 100 కోట్లు వేసిన, ఢిల్లీలో ఉదయమే మార్నింగే ఎర్లీ మార్నింగే వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డ కోసం. ఇక కేసీఆర్ బిడ్డ ఆదాయం పెంచుకోవడానికి వైన్ బందుబాటుల రేటు పెంచురు కేసీఆర్ బిడ్డ కోసం. అదే కేసీఆర్ బిడ్డ అంటుంది ఇలా మహిళలు తల దించుకోరు, తెలంగాణ మహిళలు తల వంచరు. ఇలా మహిళలు తల దించుకునే పరిస్థితి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది. అరే కేసీఆర్ బిడ్డనట, తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డనట, కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తున్నారు వాళ్ళ బిడ్డపై మొత్తం దొంగ తారా దంద ఎత్తుదట, దొంగ పత్రాల దంద ఎత్తుదట దేశం మొత్తం చర్చించుకుంటుంటే తెలంగాణ మహిళల కోసమే దంద ఎత్తుందట కేసీఆర్ బిడ్డ ఎత్తున్నది. ఇవాళ నీ 100 కోట్లు పెట్టి దందా చేస్తున్నావు. మరి 100 కోట్లు పెట్టి దందా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, పాల వడ్డీ రుణాలు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి తీసుకురా. నీ 100 కోట్లకెళ్ళి చేసిన దందలకెళ్ళి 4,000 కోట్ల రూపాయలు ఇలా మహిళలకు రుణాలు ఇప్పి, వడ్డీ లేని రుణాలు ఇప్పి, బాకీ ఉన్న రుణాలు ఇప్పి ఇవ్వాలా? దానికోసం కాదు, మహిళలు ఇళ్ళలోకి చచ్చిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చింది. మీ అయ్యా ఒక్కరికి ఇల్లు ఇస్తలేడు, మళ్ళా ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుడు. నువ్వు చేసే దందాలకెళ్ళి వాటాయి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు వాటాయి, పేద మహిళలకు వాటాయి ఇల్లు కట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. 317 జీవో వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి మీ అయ్య దగ్గరికి వస్తే మీ అయ్య పోలీసులతోని ఆడోళ్ళు స్టికర్ పట్టుకొని గుచ్చుకపోయారు. చిన్న చిన్న పిల్లలు పోలీసులు వచ్చిపోయారు, ఆడోళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళ భర్తలు ఏడుస్తున్నారు నా భార్యను కొట్టకని చెప్పి. వాళ్ళ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు మా అమ్మని కొట్టకండి, మా నాన్నని కొట్టకండి చెప్పి చిన్నపిల్లలు వస్తే ఏడవేంది మనసు? మీ అయ్య ఏడవేడు, నీ అన్న ఏడవేడు, నీ బావ ఏడవేడు, నీ ఇంకో అన్న ఏడవేడు. ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న అక్క చెప్పాలి.